యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం అండి. మీ పద్మలోసు స్వాగతం చెబుతూ పద్మ గారు మళ్ళీ ఈరోజు నిన్న చేసిన వీడియోలోనే ఉన్న జార్జెట్లు కొన్ని ఇవి అంటే జార్జెట్ చీరలు చందేరి చీరలు అయితే ఒక్కొక్క కలర్కి నాలుగేసి ఐదేసి తీసుకోవడం జరిగింది. అలాగే అన్నీ ఒక్కటి సింగిల్ సింగిల్ పీసులు ఉండటం మళ్ళీ ఈ చీర ఉందా ఈ చీర ఉందా అని ఫోటోలు పెట్టడం వల్ల నేను ఇంకా ఎన్ని ఫోటోలు అవ్వదు నాకు, దాని గురించి చిన్న వీడియో చేస్తే బాగుంటుందని ఉద్దేశంతో చిన్న వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. దానికంటే ముందుగా కొత్తగా నా ఛానల్ చూసేవారుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో ఆన్ అయిన వెంటనే ఫస్ట్ మీకు నచ్చితే కనుక లైక్ కొట్టండి అని తెలియజేస్తూ వచ్చేయండి. అలాగే క్రేపులు కొన్ని నిన్న చూపించిన మంగళగిరిలు చందేరిలు ఓకేనండి. మళ్ళీ జార్జెట్ క్రేప్ జార్జెట్ అన్నాను, గోల్డ్ బార్డర్ వచ్చి అవి ఇవి వీటితోటి మీ ముందుకు వచ్చేసాను, వచ్చేయండి చూపించేస్తాను. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై జై సాయిరామ్. చీరలు మీకు ఫస్ట్ ఏం చూపించను, చందేరిలో బాగానే అడుగుతున్నారు, చందేరి ఈ కలరు ఉంది అవైలబుల్గా. ఇది రెడ్ షేడ్ ఉంది, పింక్ షేడ్ ఉందండి, రెండు షేడ్లు సేమ్ కాంబినేషనే. లైట్గా అబ్జర్వ్ చేస్తే ఇది రైట్ హ్యాండ్లోది మెరూన్ వస్తుంది, ఇది పింక్ వస్తుంది. కాంబినేషను ప్రింట్ అయితే సేమ్ అండి, మోడల్ కూడా సేమ్. ఇది రెడ్, ఇది పింక్. స్క్రీన్ షాట్, ఇవి చందేరి శారీస్ కంచి బార్డర్తో, అదిగో ప్లెయిన్ బార్డర్ చేతికి బార్డర్ వచ్చి బ్లౌజు ప్లెయిన్ పింక్ వస్తుంది, దీనికి రెడ్ వస్తుంది. ఇది రెడ్ది నాదేలండి, అంటే ఇందులో పింక్ పింక్ రెండు ఉన్నాయి, రెడ్ ఒకటి ఉందన్నమాట. మీకు నచ్చితే స్క్రీన్ షాట్. బాగున్నాయి కదా ఈ చీరలు. తర్వాత మీకు నిన్న క్రేప్ మెటీరియల్ చెప్పాను, ఇది క్రేప్ మెటీరియల్ వచ్చింది, కాశ్మీర్ సిల్క్ చీరలా ఉంటుందన్నాను. ఇది ఏదైతే బార్డర్ ఉందో అదే కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి. ఇది ఒక చీర అవైలబుల్గా ఉంది, ఇది లెహ్రియా జార్జెట్ లాగే డిజైన్ వస్తుంది, గోల్డ్ బార్డర్ వస్తుంది అన్నమాట. ఇది ఒకటి అవైలబుల్గా ఉంది, ఇది కూడా లెహ్రియా జార్జెట్లో ఉంది. ఇందాక క్రేప్ చూపించాను ఫస్ట్, అందులో ఈ బార్డర్ ఏదైతే ఉందో ఆ కలరే బ్లౌజ్ వస్తుంది. అవైలబిలిటీ ఉన్నాయి మాత్రం చూపిస్తున్నాను నిన్న వీడియోలో. ఈ మంగళగిరిలో ఉన్నాయి కొన్ని, అంటే ఇప్పుడు ఈ చీర ఉంది అనుకోండి, ఇలాంటి నాలుగు నాలుగు ఒక కలర్కి వచ్చి నాలుగు నాలుగు అలా తీసుకున్నాను అనమాట. కొన్ని ఏమో నాలుగు అయిపోయినాయి, కొన్ని అయితే ఉన్నాయి, అందుకని మళ్ళీ అంటే నాకు వీడియో చేస్తేనే హ్యాపీ అనమాట. సుఖంగా ఉంది, మేము ముందుకు వచ్చినట్టు, మిమ్మల్ని పలకరించినట్టు రెండు విధాలుగా ఉంటుంది, కనిపించినట్టుగా ఉంటుంది అని చెప్పి. నేను కట్టుకున్నది ఇది మంగళగిరి చీర అండి, నేను ఒక వీడియో ఒకటి పెద్ద ప్రింట్ చూపించాను, నాది చీర అనమాట. కంచి బార్డర్ పెద్ద బార్డరు కంచి, అదిగోండి మీకు తెలుస్తుంది కదా. ఇది కూడా లెహ్రియా జార్జెట్ క్రేప్తో రెడ్ బ్లౌజ్ వస్తుంది, గ్రే కలర్ అనమాట. స్క్రీన్ షాట్. ఇది హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ ఇలా ఉంటుంది, ఇదే ఇదే పళ్ళు, ఈ లోపల ఈ చిన్న ఫ్లవర్ ఏదైతే ఉందో ఈ చిన్న ఫ్లవర్, ఈ ఫ్లవర్ బ్లౌజ్ వస్తుంది, అంటే ఈ ఫ్లవర్ ఇదిగో ఈ ఫ్లవర్ బ్లౌజు బ్లాక్ వస్తుంది ప్లెయిన్ బూటీతో. శ్రీ సచ్చిదానంద సమర్థ. ఇందులో ఇంకో కలర్ ఫ్లవర్ ఉన్నది ఒకటి ఉంది, దాన్నే బాగా అడుగుతున్నారు, రెండు దగ్గరగా చూస్తే కన్ఫ్యూజ్ అవుతున్నాను నేను. ఇది కూడా అవైలబుల్గా ఉంది. ఇంక ఈ గ్రే అయితే ఇంకా చెప్పక్కర్లేదు, ఒకటి కుట్టించుకుంటానండి. చాలా అందంగా ఉంది చీర, అంటే డ్రై వాష్ కంపల్సరీ కాదు, రోలింగ్ కంపల్సరీ కాదు, వాష్బుల్ ఐటము. మీరు ఎలా ఫస్ట్ టైం డ్రై వాష్కి ఇచ్చుకుంటే బాగుంటాయని చెప్తున్నాను అంతే, అది మీ ఇష్టం, మీ మెయింటెనెన్స్ ఎలా ఉంటుందనేది మీరు దాన్ని చూసుకుని దాన్ని బట్టి చేయించుకుంటే బాగుంటుంది. ఇది జార్జెట్ ఫస్ట్ చూపించాను నిన్న వీడియోలో, రెడ్డే బ్లౌజ్ వస్తుందండి, ప్రింట్ వస్తుంది కాకపోతే, అదిగో ప్రింట్ కనిపిస్తుంది కదా, అలా ప్రింటు ప్రింట్ బ్లౌజ్, అలా ప్రింట్ బ్లౌజ్. ఇది వైలెట్ కలర్ బ్లౌజ్ వస్తుంది, ఈ వైలెట్ కలర్. స్క్రీన్ షాట్. ఇవి నేను ఇప్పటి వరకు చూపించిన ఇంతవరకు జార్జెట్లు అండి. ఇది బ్లాక్, ఇది కూడా జార్జెట్ శారీ, ఎల్లో బ్లౌజ్ వస్తుంది అన్నమాట.
ఇవి కాకుండా ఇంకా మంగళగిరిలు అంటే ఇంకా నాకు దొరికిని నచ్చినయన్నీ తెచ్చాను మంగళగిరి నుంచి చీరలు ఇది ఒకటి అవైలబుల్ ఉంది దీని గురించి నిన్న వీడియోలో మొత్తం అన్ని చూపించాను వివరంగా ఇది ఒకటి అవైలబుల్ గా ఉంది ఇదొకటి అవైలబుల్ గా ఉంది బాగుందండి చీరలు ఇలా రేపు నుంచి ఇంకా వచ్చేది శ్రావణ మాసం పూజలు గురు పౌర్ణాలు తో లేక అసలు పూజలు చాలా ఉన్నాయి కాబట్టి ఇవి కూడా చాలా చాలా తెచ్చాను ఒకటొకటే చూపిస్తాను కదా ఇది కూడా అవైలబుల్ గా ఉంది ఇది అవైలబుల్ గా ఉంది ఇది కూడా అవైలబుల్ గా ఉంది స్క్రీన్ షాట్ ఇది కూడా అవైలబుల్ గా ఉండండి చీర బాగుంది కదా ఈ చీర ఇది బాగా నచ్చిందండి నాకు కలర్ అంతకపో చాలా చూపిస్తున్నాను ఇది బ్లాక్ అండి ఇలా ఉంటుంది ఇది రెడ్ ఈ కలర్ బ్లౌజ్ వస్తుంది ఇది కూడా అవైలబుల్ గా ఉంది బ్లాక్ చెక్స్ లో ఇది ఒకటి అవైలబుల్ గా ఉంది ఇదిప్పుడు ఎవరో స్క్రీన్ షాట్ తీసి పెట్టారు ఫోన్ పే నెంబర్ అడిగారు సరే లోపు వీడియో చేద్దాం అని చెప్పి చూపిస్తాను స్క్రీన్ షాట్ ఇది కూడా అవైలబుల్ గా ఉంది ఇది కల్నేత వచ్చిందండి చీర ఎలా అంటే పింక్ షేడ్ ఆరెంజ్ షేడ్ కల్నేత కింద ఉంటుంది చీర చాలా బాగుంది ఇది సింగిలే కాంట్రాస్ట్ కలర్ కాదు బాగుంటుంది ఇది హ్యాండ్లూమ్ అండి ఇలాగే ఉంటుంది చీర అంతా ఈ బార్డరే పళ్ళు బ్లౌజ్ వస్తుంది రెడ్ అందులో బ్లూ బాగుంది కదండి చీరలు ఇవి ఇలాగే కట్టేసుకోవచ్చు హ్యాండ్లూమ్ అనేటప్పటికి లుక్ ఇవాళ టైలర్ కనుకుంటాను వెళ్ళటం బద్దకం బయటికి ఎండకి ఇది ఒకటండి ఇది కూడా సేమ్ ఇలా రెడ్ వస్తుంది బ్లౌజు ఇది కాకుండా మంగళగిరి పట్టు గోల్డ్ బార్డర్ లేకుండా ఇవి నిన్న మీకు చూపించలేని చీరలు ఇవి కొత్త ఐటెం ఇప్పుడు దాకా చేసిన వీడియోలో ఇంచుమించుగా అయిపోతే ఇది ఇది ఏదైతే బార్డర్ ఉందో అదే పళ్ళు బ్లౌజ్ వస్తుంది ఇది హ్యాండ్లూమ్ అండి కాటన్ ఇప్పుడు చూపించిన దాంట్లోనే ఇది కూడా పట్టు పట్టు దానికే గోల్డ్ బార్డర్ లేకుండా పట్టు ఇవి చాలా చీరలు ఇంచుమించు 10 చీరలు తెచ్చాను ఇది ఒక్కటే ఉందండి లాస్ట్ వన్ అయిపోయింది ఇంకా వీడియోలు మళ్ళీ కలెక్షన్ అయ్యే వరకు ఇంకా లేవు ఈ ఒక్క చీర అవైలబుల్గా ఉంది ఇది పళ్ళు రెడ్ బ్లౌజ్ రెడ్ వస్తుంది ఇది కంచి బార్డర్తో నేను కట్టుకున్న కంచి బార్డర్ లాంటిది ఇంకొక రకం ఇవి కూడా పట్టు ఇది కూడా ఇంకా వీడియో చేయలేదు ఇదిగోండి చీర అంతా బాటి గ్రీన్ బార్డర్ ఇలా ఉంటుంది పై బార్డర్ ఇలా ఉంటుంది పళ్ళు ఇలా లైన్స్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఈ రెడ్ వస్తుంది స్క్రీన్ షాట్ ఇది పట్టు చీర అండి చాలా లైట్ వెయిట్ ఉల్లిపాయ పొరలా ఉంది బరువు ఉండదు అసలు స్క్రీన్ షాట్ అందులో ఇంకోటి ఇంకో పట్టు వైలెట్ కలర్ ఇదిగోండి ఎలా ఉంటుంది చీర పట్టు చీర ఇది కూడా ఇవి ఇంకా వీడియోలు చేయలేదు అంటే పై బార్డర్ ఇది పై బార్డర్ ఈ చిన్నది వస్తుంది కింద బార్డర్ ఇలా ఉంటుంది ఇదే కలర్ గోల్డ్ కలర్ లైట్ మస్టర్డ్ లాగా బ్లౌజ్ వస్తుంది ప్లెయిన్ స్క్రీన్ షాట్ ఇది పట్టు అండి తర్వాత అదే మోడల్లో హ్యాండ్లూమ్ ఇదిగోండి ఇలా బార్డర్ ఇది పై బార్డర్ ఇలాగ వంగపూ రంగు బ్లూ అన్నమాట ఇది బ్లౌజ్
ఇది బ్లౌజ్ ఇది పౌటన్ ఇది కూడా అవైలబుల్ గా ఉంది ఇది కూడా నేను వీడియో చేయలే ఒకవేళ ఇంతకు ముందు చేసిన వీడియోలో అయినా అయిపోయి ఉండొచ్చు ఇది మళ్ళీ వీడియో చేద్దామని పక్కన పెట్టిందే సరే చూపించేద్దామని చూపిస్తున్నాను అదే డిజైన్ అదే దెన్ ఇది కూడా హ్యాండ్లూమ్ చీర చాలా మంచి కాంబినేషన్ ఇదిగో ఇలా ఉంది సిల్వర్ బోర్డర్ కింద పైన ఇది పై బోర్డర్ ఇలా ఇది కాటన్ అండి అంటే హ్యాండ్లూమ్ ఇది పౌటన్స్ ఇదే కలర్ బ్లౌజ్ చాలా బాగుంది కదా ఇది స్క్రీన్ షాట్ ఈ కలర్ కాంబినేషన్ బాగుందండి బాగా నచ్చేసింది నాకైతే తర్వాత ఇవి ప్రతి వీడియోలోనే మీకు చాలా చీరలు చూపిస్తున్నాను ఇది ఒకటి అవైలబుల్ ఉంది టిష్యూ కోట లాస్ట్ పీస్ అన్నమాట ఇది కూడా అవైలబుల్ గా ఉంది మళ్ళీ స్టాక్ అవుతనే రెడీ అవుతనే వస్తాయి ఎవరికైనా కావాలంటే బుక్ చేసుకోవచ్చు ఇంక ఇక్కడి నుంచి అంతవరకు మంగళగిరిలు జార్జెట్లు చూపించాను ఇక్కడ నుంచి క్రేప్ సారీస్ వచ్చాయండి ఆల్రెడీ ఇవి కూడా మీరు చూసిన వీడియోలోయే క్రేప్ ఈ చీర చూపిస్తే క్రేప్ అడుగుతారు క్రేప్ చీర చూపిస్తే పట్టు అడుగుతారు అలా ఉంటారు కదా అంటే కొత్త కొత్తగా జాయిన్ అయ్యేవారు కాబట్టి ఇది క్రేప్ సారీ అండి స్క్రీన్ షాట్ ఎంత బాగుంది చూసారా మెటీరియల్ దాంట్లోనే చాలా మంది అంటున్నారు క్వాలిటీ చాలా బాగుంది మేడం క్రేప్ అని ఇది ఒకటి అవైలబుల్గా ఉంది ఇది బ్లౌజ్ బార్డర్ ఏదైతే వస్తుందో అదే బ్లౌజ్ వస్తుంది బ్లూ తర్వాత కూడా అదిరిపోయింది పగడం కలర్ ఎల్లో ఇది కూడా అవైలబుల్గా ఉంది ఇది బ్లౌజ్ అన్నమాట చేతికి బార్డర్ రెడ్ ఎల్లో ఇది క్రాస్ డిజైన్ సేమ్ అదే ఎల్లో పింక్ దానికంటే కొంచెం మస్టర్డ్ పింక్ మస్టర్డ్ ఎల్లో ఇది ఇది బ్లౌజ్ ఇవన్నీ నేను ఇప్పుడు చూపించి క్రేప్ శారీస్ అండి ఇవి పిచ్చివాడివన్ ఇవన్నీ క్రేప్లే ఇంకా మాట్లాడకుండా చూపిస్తాను పాట పాడుకుంటూ పాట వింటూ చీరలు చూసేయండి నచ్చితే స్క్రీన్ షాట్ పెట్టేయండి కాస్ట్ ఇంచుమించుగా తెలుసు నచ్చితే ఆర్డర్ చేసుకోండి నా ఫోన్ నెంబర్ వచ్చేసి పాత వీడియోలో ఉంది 8555-92-9044 అండి ఆ నెంబర్కి మీరు నాకు వాట్సాప్ ఉంది కాబట్టి దాని కాంటాక్ట్లోకి రావాల్సిందిగా కోరుతున్నా ఇది రష్ట్ అండ్ గ్రీన్ అండి బాటిల్ గ్రీన్ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై పిచ్చివాడి వన్నారు కొందరు నిన్ను భిక్షగాడి వన్నారు కొందరు అన్నవారందరూ నీ పాదం పట్టారు మా సాయి మముగన్న సాయి మా సాయి మమ్మేలే సాయి పిచ్చివాడి వన్నారు కొందరు నిన్ను భిక్షగాడి వన్నారు కొందరు శిథిలమైన మసీదే పదిలమైన భవనమని చిరిగిన వస్త్రాలతో చిల్లురే కుటబ్బాతో వీధి వీధి భిక్షమెత్తినావయ్య మా కోసం వీధి వీధి భిక్షమెత్తినావయ్య ఏ పరమార్థం దాగున్నదో తెలియలేని మూర్ఖులు అజ్ఞానులవుతారు నిన్ను తెలుసుకున్న వారే సుజ్ఞానులవుతారు మా సాయి మమ గన్న సాయి మా సాయి మమ్మేలే సాయి
పిచ్చివాడివన్నారో కొందరు, నిన్ను భిక్షగాడివన్నారు కొందరు, అన్నవారందరూ నీ పాదం పట్టారు, మా సాయి మముగన్న సాయి, మా సాయి మమ్మేలే సాయి, దీపాలు వెలిగించను నెలేదంటేను, మంచి నీటితో జ్యోతులు వెలిగించినావయ్యా, ఆ వింతలు చూసిన వ్యాపారులు చేరారు వేగమే నీ పాదాలు, ఏ పరమార్థం దాగున్నదో తెలియలేని మూర్ఖులు అజ్ఞానులవుతారు, నిన్ను తెలుసుకున్నవారే సుజ్ఞానులవుతారు, మా సాయి మముగన్న సాయి, మా సాయి బమ్మేలే సాయి. పిచ్చివాడివన్నారు కొందరు, నిన్ను భిక్షగాడివన్నారు కొందరు, అన్నవారందరూ నీ పాదం పట్టారు, మా సాయి మముగన్న సాయి, మముగన్న సాయి, మముగన్న సాయి. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై, సాయినాథ్ మహారాజ్కి జై. ఇదేనండి, మీకు ఏమైనా పాట నచ్చిందని అనుకుంటూ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. కొత్తగా ఛానల్ చూసేవారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అని తెలియజేస్తూ ఉంటానండి. నమస్తే అండి.